వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సంక్రాంతి కానుకగా జనవరి 11న మహేష్ బాబు సరిలేరు నీకెవరు, జనవరి 12న అల్లు అర్జున్ అలవైకుట్టపురంలో చిత్రాలు భారీ అంచనాలతో రిలీజ్ అయ్యాయి. విడుదలకి ముందు ఈ రెండు చిత్రాల మధ్య వార్ సాగుతుందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే సినిమాలకి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ రావడంతో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ సాగింది. విడుదల తేదీల నుంచి కలెక్షన్ల వరకు ఎక్కడా కూడా తగ్గకుండా రేసులో ఇద్దరు పోటీ పడ్డారు. కేవలం సినిమాలు మాత్రమే కాదు, చిత్ర యూనిట్ల మధ్య వార్ జరిగిందన్న ప్రచారం బాగా సాగింది. సినిమా తొలి రోజు సరిలేరు నీకెవరు 46 కోట్లకు పైగా షేర్ సాధించినట్టుగా ప్రకటిస్తే, అలవైకుంటపురంలో షేర్ కూడా 85 కోట్ల గ్రాస్ అంటూ మరింత పెద్ద నెంబర్తో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక సినిమా తొలి వారం తర్వాత సరిలేరు నీకెవరు 100 కోట్లకు షేర్ సాధించినట్టుగా పోస్టర్ రిలీజ్ చేయగా, అలవైకుంటపురంలో సినిమా 6 రోజుల్లోనే 104 కోట్ల షేర్ సాధించినట్టుగా పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా సరిలేరు నీకెవరు 10 రోజుల్లో 200 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా పోస్టర్ రిలీజ్ చేస్తే, అలవైకుంటపురంలో యూనిట్ ఆ మరుసటి రోజు 220 కోట్ల గ్రాస్ అంటూ పోస్టర్ ను రిలీజ్ చేస్తుంది. ఇక తాజాగా అలవైకుంటపురంలో సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. మరి మహేష్, సరిలేరు నీకెవరు వసూలు వేటలో వెనకపడిందా, లేక మహేష్ మూవీ నుంచి మరో క్రేజీ పోస్టర్ రానుందా అన్న ఆసక్తి కలుగుతోంది. అలవైకుంటపురంలో సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. జులై సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చి హ్యాట్రిక్ గా నిలిచింది. ఈ సినిమాలో టబు, మురళీ శర్మ, సుశాంత్, సునీల్, నివేతా పేతురాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి సినిమాని నిర్మించగా తమన్ సంగీతం అందించాడు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.